తెలుగు మాట్లాడతారు, ఇంకేమైనా వేరే భాష ఏమైనా మాట్లాడతారా బాబు? ఇంకేమి రాదు, ఏమైనా వేరే భాష మాట్లాడాలంటే పీటీ సార్ మాట్లాడతారు. పీటీ సార్ ఎస్ఐ పత్రిక చర్చికి వెళ్తారా మీరు? అరకు వెళ్ళే రోడ్ని కనిపించేటువంటి సార్స్ ఇది. చింతపల్లి లంబసింగేటువంటి ప్రాంతం. ఇక్కడ హైవే రోడ్ వేస్తున్నారు, అరకు నుంచి ఇటు మనం విశాఖపట్నానికి వెళ్ళడానికి హైవే రోడ్ ఇక్కడ వేస్తున్నారు. జగన్ గారు మేము బంగారంపేట గాస్పల్ కథ ఉన్నప్పుడు దారి మార్గంలో మాకు కొన్ని ఎక్కువ చెట్లు అవి కనిపించేవి. అయితే అక్కడ చాలా మంది కొన్ని కొన్ని నాలుగైదు కొంపలు, కొన్ని నలభై ముప్పై కొంపలు అంటే ఇల్లులు కనిపించేవి. అందులో కొంతమంది ఉన్నారు, వారిని అడిగాం స్థానికంగా ఉండేటువంటి వారిని, మాకు పనసకాయ కావాలండి, మరి ఎలా డబ్బులు ఇస్తామంటారు? డబ్బులు వద్దండి, మీరు అడగడం మాకు సంతోషం అని చెప్పేసి వారు డబ్బులు తీసుకోకుండానే ఒక పనసకాయని కోసి పండుకాయని కోసి మాకు వారు ఇవ్వడం జరిగింది. మేము చక్కగా తిని మళ్ళీ సువార్త బయలుదేరిపోయాం. ఇది మీరు చూస్తున్నటువంటిది. తెలుగు మాట్లాడతారు, ఇంకేమైనా వేరే భాష ఏమైనా మాట్లాడతారా బాబు? ఇంకేమి రాదు, ఏమైనా వేరే భాష మాట్లాడాలంటే పీటీ సార్ మాట్లాడతారు. పీటీ సార్ అడిగినా పీటీ సార్ ఎవరు తీసి పని రాక రాయపడు. చెట్టు నుండి కాయ కోసి కాయని మళ్ళీ విడదీసి ఒరిజినాలిటీగా తింటాం. ఫ్రెండ్స్, మేము నర్సీపట్నం రోడ్ నుంచి అక్కడ రోడ్డు వస్తూ ఉంటే అరకు, ఈ అరకు ప్రాంతానికి మేము బయలుదేరి వస్తుంటే దారి మార్గంలో కొండను బ్లాస్ట్ చేశారు, బాంబు బ్లాస్ట్ చేశారు. రోడ్ నిండా రాళ్ళు ఉండడం వల్ల జేసీబీతో ఏం చేస్తారంటే ఆ రాళ్ళని పక్కకు పోస్తారనమాట. ఇప్పుడు గది చూపిస్తున్నాను రెండు ప్లేస్. సువార్త ధలము. క్రీస్తు సైనికులం రండి, పెద్ద పెద్ద కొండలు ఎక్కించారు. అంత భయంకరంగా ఎక్కినారు, అంతకన్నా భయం ఎక్కబోటి అప్పటికి గొప్ప దేవుడు అమ్మగారు ప్రభు నమ్మకం మన పుట్టించింది.
మరి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే తప్పకుండా ఆయన దేవుని గారు నమ్ముకోవాలి. తెచ్చుకెళ్తారా? అక్కడ ఉండొచ్చు. ఇక్కడి నుంచి వెళ్తాను అక్కడికి. ఓకే. ఏసఐ పత్రిక చచ్చుకెళ్తారా మీరు? ప్రభు ప్రార్థన చేసుకోండి. ఎస్ ప్రభు ఒక దేవుడు అమ్మా. చచ్చుకెళ్తారమ్మా? తిరిగి చచ్చలేదా? అక్కడ బంగారుపేట శక్తి చచ్చి ఉంది. వెళ్ళడం లేదా? ఎస్ఐ కోసం తెలుసు కదా మీకు. నమ్ముకోండి అమ్మా, తెలుసుకోండి. యశ్వ్రభు దేవుడు ఆయన కోసం తెలుసుకోండి. ఏంటది ఏంటది? ఉరుకు వేడి నీళ్ళు. వేడి నీళ్ళు అది తాగడానికి నీళ్ళు. అందులో ఏమని చేస్తారా? అంబలు పెడుతున్నారా? టీ పెడుతున్నారా? ఓకే. వీళ్ళు ఎక్కున్నారు? ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఇద్దరా? ప్రియమైనటువంటి సహోదరులరా, మేము మద్దెల తెరువు అంటే అరకుకు దగ్గరగా పాడేరుకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మేము వచ్చాము సువార్త చేయడానికి. అంతా ఏజెన్సీ ఏరియా. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు, చిన్న చిన్న గ్రామాలు కనిపిస్తూ ఉంటాయి. క్రీస్తు ప్రేమ చేత భారంతో పట్టబడి ఈ ప్రాంతంలో సువార్త ప్రయాణించడం జరిగింది. వీళ్ళు ఎవరైనా సువార్తకు వచ్చారుంటే ఈ ఏజెన్సీ ప్రాంతానికి రండి. ఇక్కడ కూడా క్రీస్తు పట్ల విముఖత చూపేవారు చాలామంది ఉన్నారు. చాలామంది మొత్తోన్మాద శక్తులు కూడా అలజడి ఎక్కువగానే ఉంది. కొంతమంది క్రీస్తు ప్రేమను స్వీకరిస్తూ ఉన్నారు. కొంతమంది ఏ రకమైనటువంటి మతంలో ఉన్నప్పటికీ కూడా వారు సౌమ్యంగా గౌరవార్థంగా క్రీస్తు మాటలు విని స్వీకరిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఏరియాలో ఇలాంటి ప్రాంతాలు ఎన్నుకొని ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చి సువార్త ప్రకటించడం వలన ప్రతి మారుమూల గ్రామానికి వెళ్ళి సువార్త వెళ్తుంది. కనుక ప్రతి మారుమూల గ్రామానికి క్రీస్తు రాజ్యంలో మనవంతు మనం పనిచేస్తే మనం దేవుని దగ్గర నుంచి ఆధ్యాత్మికమైన మేలును సొంతం చేసుకుంటాం. పిల్లిని పట్టుకో, పిల్లిని పట్టుకో, పట్టుకో, పట్టుకో. హలోరా, యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో మేము మీ మధ్యకు వచ్చి ఉన్నాం. ఇంత ఈ పయనం శాంతి లేదురా, కాంతి లేదురా, సుఖం లేదురా, నీ దారిలో శాంతి లేదురా, కాంతి లేదురా, సుఖం లేదురా, నీ దారిలో మనసు మార్చుకో, నీవికనైనా ప్రభుని చెంతలో నిలచిపో, శ్రమించే నిన్ను, భ్రమించే నిన్ను, శ్రమించే నిన్ను, భ్రమించే నిన్ను, క్షమించి రక్షించరా యేసు,
క్షమించి రక్షించరా యేసు, పయనించే మానవా ఎందాక ఈ పయనం. అంతేనా ఆపేసావా? చదివిగలరా? లక్ష్మీపేట నుంచి వస్తారా? ఏం పేరు పాస్ గారు? పేరు కామేశ్వరరావు. సరే, మంచి రెడీ. దేవుళ్ళు ఎదగడానికి అవకాశం ఉంది. నువ్వు కొంచెం ఒక అడుగు ముందుకెయ్యి రెడీ. అవునండి. ఎందుకంటే ఊర్లోనే ఉంటావు కాబట్టి బయటికి వెళ్ళి చేసే పనులు లేవు నీకు. కనుక యేసు ప్రభు కోసం నువ్వు కొంచెం ప్రయాసపడితే దేవుడు పరలోకంలో గొప్ప బహుమానం ఇస్తాడు. కనుక ఆ బహుమానం కావాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవునికి ఇచ్చిన చిన్న పని అయినా రెడీ నమ్మకంతో బాధ్యత కలిగి చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రెడీ పరలోక రాజ్యంలో గొప్ప స్థానం. వెరీ గుడ్. ఈరోజు క్రీస్తు లేకపోతే 2024 సభ కాదు. అంటే క్రీస్తు మానవుల యొక్క పుట్టుకకు ప్రథమ పురుషుడు. క్రీస్తు లేకపోతే మనుషులు ఎవరు జన్మించడానికి వాళ్ళ మనందరి కొరకు ఆయన మహాదేవుడు, గొప్ప దేవుడు, సర్వశక్తి దేవుడు, మహోన్నతమైన స్థలంలో నివసింపదగిన దేవుడు. ఆయన భూలోకానికి మానవుడుగా ఈ లోకానికి వచ్చారు. ఆయన భూలోకానికి మానవుడుగా రావడానికి కారణం ఏంటంటే మనుషులందరూ కూడా పాపము చేసి పాపము వల్ల ఆ శాపము కొని తెచ్చుకుని, ఆ పాపం వల్ల రోగము కొని తెచ్చుకుని ఆయా సమస్యలతో ఇబ్బందులతో గురవుతున్నారు. ఆ పాపం నుండి, ఆ శాపము నుండి, ఆ రోగము నుండి విడుదల చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు.